అవును రాధా, అందం సంతోషం దగ్గర నుంచి సూటిగా చూడటం ఎంత బాధాకరమో. గడప మీద కూర్చోకూడదు, మహాలక్ష్మి పీఠం దిగు. పైగా అలా నవ్వుతే ఏ మొగుడు తట్టుకోగలడు? ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు, అంతతో ఆగాడు. అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంహించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు. ఓహో, మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట. అన్నట్టు బావంటే ఎవరు? అక్క మొగుడా, అత్త కొడుకా? అన్నట్టు నీకు అక్కలేరుగా? ఊ అంటే ఉన్నట్ట లేనట? ఇంతకీ ముద్దు ఎక్కట? రైల్లో అప్పర్ బర్త్ మీద. అప్ప అది కాదు, బుగ్గ మీద, మెడ మీద, పెదవుల మీదనా? ఇంతకీ ఆ పూట ఏం జరిగిందట? పాపం అతగాడు అడిగిన ముద్దు నువ్వు ఇచ్చినట్ట, అతను పుచ్చుకున్నట్ట. చెప్పుకోండి చూద్దాం. ఆగు, అడిగిన దానికి జవాబు చెప్పినట్టు లేదు. మరే చెప్పనట్టున్నాను. అదే చెప్పేట్టు లేవు. ఒకవేళ పట్టుకో. దేనికి? ఇచ్చినట్ట, పుచ్చుకున్నట్ట. నట్టు లేదు, బొట్టు లేదు. పొండి. రాక్షసి, అసాధ్యకి. ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా? శోభన పెళ్లి కొడక. ప్రేమించు రోజుల్లో ప్యూరు గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ, పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపాయే శ్రీ సూర్యనారాయణ. దెప్పనక్కర్లేదు స్వామి, నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట. మా రాధమ్మ బంగారమ్మ, నిత్య బంగారమ్మ. గుమస్తా కాబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్తా ఎంత దాపు సరుగుంటే ఇంక మన వకీల అమ్మగారు ఎంత చేప రాసుకుంటుందో ఖర్చు అవుద్ది. మరి అయితే పని చూడ ముందు ఓర్ రావా. గుమస్తా గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి? అమ్మగారు మీరెవరు? నా పేరు అత్తగాడు ధర్మారావు అండి. గిట్టినోళ్ళు అందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి? కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాయిద్యాల కోసం 25 ఎకరాలు మాగాని 2 మేళ్ళలో తెగనమ్మేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి. ఏంటండి అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటున్నారా? ఆయన అమ్మగారు మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్ళానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. చిరునవ్వుకుని ఆయన ముక్కుసుడి మనిషి కదండి, ఆ చెప్పులు పూర్లో పెట్టాను, కాళ్ళ దగ్గర పెట్టానండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి? కేసేంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. నీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి, ఎండిపోయిన కందపిల్లక ఎలకలాగా ఉంది, కానీ ఏనుగంత కేసు. ఈ సేలో ఈ కందన ఆటారండి, అది తీగపాకి పక్కోరు సేలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. 6 సేలో దుంప 6 కోసుకుంటే తప్పేంటి? సేనారిదేనండి, కానీ నాటింది మనసేలో కదా. అయినా దుంప 6 సేలో కాసింది కదా. 6 సేలో కాసింది కానీ మనసేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరీ అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాటా మాటా పెరిగి చెయ్యి తగిలి చాకుబాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. ఈయన మీద కేసు ఎట్టారండి. ఈయన కర్రీసిరారండి, ఆరికి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే ఈరిదే తప్పు అయ్యి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదండి. తీర్పుకి తిరిగి ఉండదు. కాలిరగొట్టింది ఈరే అని తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమకు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచమిస్తానంటావు తప్పదు కదండి మరి నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా చెయ్ జనరల్ రాస్కల్ అంత జడ్జి గారి పోలిగా నర్రబాబు క్లారండి నేను కుంభస్థాని ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్గా ఆయనకి లంచం ఇస్తారా ఎంత పొగరు మీకు పొగరు కాదండి బాబు ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం అది కాదండి దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు డైరెక్ట్గా తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా పూజారికి ఇస్తారు కొట్టేసి దేవుడికి ఇస్తారు దీంట్లో తేడా ఏముందో దేవుడికే కదా ఇచ్చేది అది కాదయ్యా పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్ దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్ ఇంతకే తమరెవరు స్వామి కూర్చో చెప్పాను కదయ్యా గుమస్తానని అయ్యగారి విషయాలు అమ్మగారి విషయాలు హైదరాబాద్లో ఉన్న జడ్జి గారి విషయాలు అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి ఐఆమ్ ఆల్ ఇన్ ఆల్ మరి ఆ సంగతి చెప్పరా నా దగ్గరికి 100 కేసులే కదా 100 కేసులు గట్టిగా అరవకు ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతాం కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం కూర్చో ఏంటండి ఇది ఎంత 200 ఇదిగో 400 ఎందుకు ఇష్ట అరవకు భయాన్ని ఇవ్వాలి ఇదిగో నాయన నీ 200 నువ్వు ఉంచుకో అదేంటిది ఈ 200 అవి ఉంచుకో నువ్వు నడవరా అటు కాదు ఇటు ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు పిచ్చిదానా ఆ క్లయింట్ పచ్చి రౌడీ గోండా రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు అయినా వాళ్ళు వచ్చింది నా కోసం నేను చేసేదాన్ని కదా నువ్వు ఎలా చేస్తావు ఏ నువ్వు లాయర్వి కాదు కదా ఏ లా పరీక్ష రాయలేదు కదా ఏ ఫీజు కట్టలేదు కదా భలేవాడివే స్వామి ఫీజు కట్టడానికే కదా వెళ్తున్నది చూస్తూ ఉండు దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్టా ఇప్పించేస్తా రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిట్యూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ any single dispute very good and దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది My God! Time 11. ఇంకొక 4 పేజీలు ఉందండి. Too much గా చదివితే అజీర్ణం చేస్తుంది. అన్నీ మర్చిపోతావు. తెల్లవారుజామున 4:30కి అలారం పెడతాను. పొద్దున్నే చదివితే బ్రెయిన్కి ఎక్సలెంట్ అంటారు. ఒక్క పేజీ చదివితే 100 పేజీలు విద్యాభ్యాస్తుంది. చదువు చాలించి పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో